గత 10 నెలల కిందట చీరల దొంగతనం కేసు నమోదు కావడంతో విచారణ అనంతరం సీసీ ఫుటేజ్ ఆధారంగా సోమవారం నాడు ఇద్దరు మహిళా నిందితురాళ్లను అదుపులోకి తీసుకుని కోర్టుకు రిపోర్ట్ చేయడం జరుగుతుందని ప్రకాశం జిల్లా డీఎస్పీ నాగేశ్వర రెడ్డి తెలియజేశారు. సోమవారం నాడు స్థానిక గ్రామీణ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో డీఎస్పీ నాగేశ్వర రెడ్డి మాట్లాడారు. గత 10 నెలల క్రిందట మార్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ చీరల షాప్లో దొంగతనం జరగడంతో కేసు నమోదు చేశామని పట్టణ ఎస్ఐ కిషోర్ బాబు ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. అందులో భాగంగానే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను కనుగొని వారి వద్ద నుండి 70,000 రూపాయలకు విలువ కలిగిన చీరలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఇద్దరు మహిళలను కోర్టుకు రిపోర్ట్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికైనా షాపుల యజమానులు ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కేసులో ప్రతిభ కనపరిచిన పట్టణ ఎస్ఐ కిషోర్ బాబును అభినందించారు. అంతేకాకుండా రివార్డు వచ్చే విధంగా కృషి చేస్తానని డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో గిద్దలూరు సీఐ సుధాకర్ బాబు, పట్టణ ఎస్ఐ కిషోర్ బాబు పాల్గొన్నారు. గత సంవత్సరం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర చీరల షాప్లో మన మాడా స్ట్రీట్లో ఈ చీరల దొంగతనం జరిగింది. దీంట్లో ఎంఓ ఏంటంటే ఎక్కడైతే ఎవరన్నా ఒకే షాప్లో ఒకరే ఉన్నప్పుడు షాప్ కీపరు ఇద్దరు ముగ్గురు వెళ్ళి వాళ్ళను డిఫరెంట్ అవి చూపమని అడుగుతున్నప్పుడు చాలా ట్యాక్ట్ఫుల్గా కవర్ చేసుకొని నిలబడతారు. అప్పుడు ఆ చీరలను వీళ్ళు కొంతమంది ఈ యొక్క చీరకు లోపల లంగాకు కుట్టించిన ప్యాకెట్లో పెట్టుకొని ఇక్కడ మాకేం నచ్చలేదని చెప్పి వెళ్ళిపోతారు. ఆ షాప్ కీపర్ తర్వాత ఎప్పుడో చూసుకుంటే అక్కడ ఎన్ని చీరలు తెఫ్టైనాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. సిమిలర్గా మనకు కూడా గత సంవత్సరం ఇప్పటి కరెక్ట్గా 10 నెలలు అయింది. సో అలాంటి కేసే ఉంది. కానీ ఈ కేసులో మనకు ఆ షాప్లో సీసీ ఫుటేజ్ ఉండడాన మనము అనలైజ్ చేసి దాంట్లో భాగంగా మనము ఎం కల్పన, వైఫ్ ఆఫ్ శివకుమారు, తర్వాత దేవరకొండ విజయ, వీళ్ళందరూ కూడా ఆదినారాయణపురం చీరాల, వీళ్ళతో పాటు ఇంకా చక్రవర్తి, చిట్టమ్మ మరియు శివకుమార్ అంటే ఏవన్ యొక్క భర్త కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో వీళ్ళు ఈ యొక్క ట్యాక్ట్ఫుల్గా ఈ విధంగా నేరం చేసి మనం దాన్ని అనలైజ్ చేసి ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి సుమారు 70,000 రూపాయల చీరలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో ఈ ఇట్లాంటి షాప్ కీపర్స్కు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సీసీ కెమెరా అనేది మస్ట్గా పెట్టుకుంటే చాలా వరకు నేరాలు ప్రివెంట్ అవుతాయి. ఒకవేళ నేరం జరిగినా ఒక లీడ్ దొరుకుతుంది. అట్లా కాకుండా అది ఖర్చుతో కూడుకున్నది, మాకెందుకు, మాకేముంది, మా షాపులో అంత బిజినెస్ లేదు ఇట్లాంటివి చెప్తే జరిగినప్పుడు మనకు నష్టం జరుగుతుందని చెప్పి ఈ విధంగా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అది ఏ షాప్ అయినా కానీ చిన్నది కానీ పెద్దది కానీ సీసీ కెమెరా అమర్చుకుంటే ఖచ్చితంగా మనము నేరాలను నిరోధించవచ్చు అని చెప్పి వాళ్ళందరికీ అప్పీల్ చేస్తున్నాను. కిషోర్ కుమార్ను నేను అభినందిస్తున్నాను, ఖచ్చితంగా రివార్డుకు రికమెండ్ చేస్తాను. రైట్.